అందుకు నాది ఒకటి ఎందుకు చేశారు అని మీరు మహాడ ప్రశ్న వస్తుంది. ఏమి జరగలేదనుకుంటున్నారు మీరు ఏపీలో? ఏమి జరగలేదని అడిగితే నేను ఎత్తుక్కోవాలా? ఏమి జరిగిందని అడిగితే ఎత్తుక్కునే పని లేదు. ఒక ఫోన్ ట్యాపింగే కాదు, ఈరోజు వాళ్ళు చేసిన కుట్రలు, కుతంత్రాలు, ఫ్యాబ్రికేటెడ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫ్యాబ్రికేటెడ్. ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా జీవోలు ఆన్లైన్లో పెట్టారా? హైకోర్టు ఇన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా పెట్టారా? హైకోర్టు ఆర్డర్స్ని అమలు చేశారా? వీళ్ళు కంటెంప్ట్ కేసులు ఎన్ని వచ్చాయి? కంటెంప్ట్ కేసులు వస్తే జైలు, హైకోర్టు నిన్ను జైలుకి పంపిస్తామంటే కూడా రెస్పాండ్ కాని ప్రభుత్వం ఇది. అలాంటి ఇంత దారుణంగా మొత్తం అన్ని చీకటి జీవోలు, అన్ని ఫ్యాబ్రికేటెడ్ కేసులు, అన్ని ఫేక్ కేసెస్, ఇవన్నీ చాలా జరిగాయి. మీరు అన్నట్టు ఫోన్ ట్యాపింగ్ అనేది అనునిత్యం మీ ఫోన్లు, మా ఫోన్లు, అందరి ఫోన్లు ట్యాపింగ్లను ఉన్నాయి. దాంట్లో సందేహమే అవసరం లేదు. ఫోన్ల ట్యాపింగ్ ఇది చాలా తక్కువ వాడి రాష్ట్రంలో ఆ పరిస్థితి ఉన్నారండి. అందుకే వాళ్ళకు కూడా ఇప్పుడిప్పుడే వణుకు పుట్టింది. ఇంకా చూడబోతారు రాబోయే రోజుల్లో, ఇంకా చిత్ర విచిత్రాలు చాలా చేస్తారు, చాలా వేషాలు వేస్తారు, చాలా తప్పులు చేస్తారు. అన్నిటినీ సమర్థవంతంగా ఫేస్ చేస్తారు. థ్యాంక్ యూ. వేర్ జగన్ ఇంట్లోనా క్యాంప్ ఆఫీస్ అంటే మొబైల్ క్యాంప్ ఆఫీస్ ఆర్ హోమ్ తాడేపల్లి. మీకు ఒక కంటైనర్ కాదు, ఎవ్రీడే కంటైనర్స్ వెళ్తున్నాయి. ఇక్కడి నుంచి అక్కడ వచ్చిన 10-50 వేలు లేకుండా ఫుడ్ తీసుకుపోతున్నారు వీళ్ళు. ఇక్కడి నుంచి కుకింగ్ చేసి తాడేపల్లి కొంపలో ఫుడ్ తీసుకుపోయి వాళ్ళకందరూ సప్లై చేస్తున్నారు. అంత డబ్బులు వెళుతుంది ఇక్కడి నుంచి. ఇంత మునుపు కూడా చాలాసార్లు కొన్ని ఆర్టికల్స్ వచ్చాయి తాడేపల్లికి, బయట నుంచి అంతా ఈవినింగ్ అయితే వస్తాయి. దానికి సెపరేట్ రూట్ ఉంటుంది. ఇంట్లో కూడా మెషిన్స్ పెట్టారు కలెక్ట్ చేయడానికి, కౌంట్ చేయడానికి మెషిన్స్ పెట్టారని. ఆ మెషిన్స్ కౌంట్ చేసేస్తే ఎంత వచ్చిందో టాలీ చేసుకొని అవినట్టు స్టాంప్ వేసి ఇది చేసేవాళ్ళని. ఇప్పుడు ఆ డబ్బులంతా రిలీజ్ చేస్తున్నారు. నేను ఇంత మురుపు కొన్ని వినేవాడిని, డబ్బులు వేయి చేసేవాళ్ళని. ఇప్పుడు వీళ్ళంతా మెషిన్ పెట్టి కౌంట్ చేస్తున్నారు. 5 ఏళ్ళు ఇదే చేశారు. శాండ్, లిక్కర్, సెటిల్మెంట్స్, మైన్స్, ల్యాండ్స్, ఇప్పుడు మిగిలినంతా ల్యాండ్ ఒకటే మిగిలింది. ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళు వస్తానే ఆ ల్యాండ్ మీ పేరుతో ఉండదు. వాడు ఎవడికి కావాలి వాడు నెంబర్ కొడతాడు, అయిపోయింది. ఇప్పుడు నేను కొట్టాను కదా 99 వేలు, ఈ మరి కొడతా ఉంటా, నెంబర్ మారుస్తూ ఉంటారు అంతే. కొడితే అయిపోయింది, ఈ నెంబర్ అడిగెళ్ళిపోతుంది. ఇంకా నువ్వు కుయ్యమరంటే లాభం లేదు, ఆత్మహత్య చేసుకొని చావాలి లేకపోతే వదులుకోవాలి, ఆశ వదులుకోవాలి. దట్ టైప్ ఆఫ్ టెక్నాలజీ ఎప్పుడు కూడా ఫ్రాడులెంట్ ఫెలోస్ దగ్గర ఉంటే డిజాస్టర్ ఫర్ ది స్టేట్. వెరీ సింపుల్, దేర్ ఇస్ ఏ పాస్వర్డ్స్. పాస్వర్డ్ ఇప్పుడు నా ఫోన్ ఉంది, నా పాస్వర్డ్ ఉంది, నా దగ్గర దీంట్లో 1 కోటి రూపాయలు డబ్బులు ఉన్నాయి. 1 మినిట్లో ఖాళీ చేసేస్తారు కదా. దట్ ఈస్ ది డేంజర్ ఆఫ్ టెక్నాలజీ. పాస్వర్డ్ ఉంది, ఏదైనా కానీ సేఫ్టీ కోసం ఏం చేస్తామంటే పాస్వర్డ్స్ ఫారెన్సిక్ ఇది చేస్తాం, కౌంట్ ఇది చేసుకొని ఎప్పటికప్పుడు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టి ఫుల్ ప్రూఫ్ మెకానిజం ఎస్టాబ్లిష్ చేస్తాం. ఐ హావ్ గివెన్ ఏ కాల్ అట్ 1 స్టేజ్. వాట్ ఇస్ దట్ కాల్? ఎథికల్ హ్యాకింగ్. యు బ్రేక్ ఇట్, ఐ విల్ గివ్ అవార్డ్. ఎందుకు? ఇంకా నేను జాగ్రత్తగా ఉంటానని. ఇప్పుడు ఏమైంది, 2 నెంబర్లు ఉంటాయి టెండర్లు, ఆ 2 నెంబర్లు వెళ్ళదైనా ఉంటాయి. 2 నెంబర్లు పాస్వర్డ్ తీసి చూస్తే మొత్తం టెండర్ తెలుస్తుంది. వాళ్ళకి ఎవరు కాదు, వాళ్ళకి ఇస్తారు. ఆ టైప్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, ల్యాండ్ రికార్డ్స్ ఫోర్జ్డ్, ఆల్ టెండర్స్ ఆర్ ఫోర్జ్డ్, మైన్స్ ఇష్టానుసారంగా చేయడం. ఎప్పుడన్నా చూసారా మైన్స్ని
రాయల్టీ కలెక్షన్ ప్రైవేట్ పార్టీస్. ఇంకేం మాట్లాడాలి గవర్నమెంట్ దేనికంటే ఈ గవర్నమెంట్ అంటే మీరు లూట్ చేసుకోవడానికి డిపార్ట్మెంట్ అయితే అటు ఇటు అంటారని ఇప్పుడు మీరు ప్రైవేట్ పీపుల్కి అప్పచెప్పేశారు ఈ జిల్లా అనేది నువ్వు వసూలు చేసుకో. చాలా దారుణంగా ఉన్నాయి. మీరే తక్కువ రాస్తున్నారు మీడియా, మీకు తెలియనాటి సరే కొంతమంది బ్లూ మీడియా ఉంది, వాళ్ళకి అజెండా వేరే ఉంది, పేమెంట్స్ ఉంటాయి వాళ్ళకు, లాలూచీలు ఉంటాయి, వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. ఎవ్రీడే మాట్లాడుతున్నారు, వాళ్ళకి బాధ్యత లేదా టీవీ నైన్కి, ఎన్టీవీకి బాధ్యత లేదా ఆస్కుందాం, వాళ్ళకి సర్క్యులేషన్ ఇవ్వాలనా? అట్ ది కాస్ట్ ఆఫ్ పీపుల్ దే ఆర్ ఎక్స్ప్లాయిటింగ్, దే ఆర్ లూటింగ్. ప్రజల్ని అమాయకుల్ని చేసి ఇష్టానుసారంగా మీరు వ్యాపారం చేసుకుంటున్నారు. అలాంటి దుర్మార్గమైన వ్యాపారాలు చేయడం కూడా తప్పది. అన్నిటికీ పరిష్కార మార్గం విజిలెంట్గా వచ్చేసే ప్రజానీకం. మళ్ళీ అపీల్ చేస్తున్నా, బీ అలర్ట్, మీరు మాట్లాడుకోండి, చర్చించండి, నేను చెప్పినట్టు తప్పులుంటే అనలైజ్ చేయండి. అతను చెప్పిన చేసిన పనులన్నీ ఉన్నాయి కాబట్టి రెండు అనలైజ్ చేసి మీరు కూడా ముందుకు రావాల్సిన కోరుతున్నా. మీలో చైతన్యం వచ్చి పరిష్కారం ఒకటే, క్విట్ జగన్, సేవ్ ఏపీ. థ్యాంక్ యూ.